हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल वासी प्रमित ब्लॉग्स एंड टिप्स एंड मा चैनल गनुक मीकु नच्चिनट्लयिते सब्सक्राइब चेयंडि, लाइक चेयंडि, शेयर चेयंडि, कमेंट चेयंडि। रोज वीडियो वच्चेटप्पटिकी डैली रोटीन मेकअप अंड फंक्षन्स अप्पुडु పెళ్ళిళ్ళప్పుడు పార్టీస్ అప్పుడు మనం ఎలా సింపుల్ ఇంట్లో ఉన్న వాటితో మేకప్ ఎలా వేసుకోవాలో నేను ఈరోజైతే చూపించబోతున్నానండి. ఓన్లీ తక్కువ బడ్జెట్తో అండ్ తక్కువ మేకప్ కిట్తో మాత్రం సింపుల్గా మేకప్ వేసుకుంటే మంచి లుక్ అయితే వస్తుందన్నమాట. హెవీ హెవీగా వేసుకున్నా మనకి మేకప్ వేసినట్టు తెలిసిపోతుంది. సో నేను చెప్పే టిప్స్ పాటిస్తే డెఫినెట్గా మీరు న్యాచురల్గానే అందంగా కనిపిస్తూ ఉంటారనమాట. సో ఫస్ట్ వచ్చేటప్పటికి డైలీ రొటీన్ మేకప్ అనమాట. చూడండి, మాయిశ్చరైజింగ్కి మనం ఎన్నో కెమికల్స్ వాడుతూ ఉంటాము. సో వాటి వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో నేనైతే ఏం యూస్ చేస్తానంటే అలోవెరా జెల్ అయితే మాయిశ్చరైజింగ్గా యూస్ చేస్తూ ఉంటానమాట. హిమాలయ మాయిశ్చరైజింగ్ అనమాట అలోవెరా జెల్. ఇది చాలా స్కిన్ని స్మూత్గా అండ్ మాయిశ్చరైజింగ్గా 24 అవర్స్ ఉంచుతుంది అనమాట. నో కెమికల్స్ కాబట్టి మనం ఎలా అయినా యూస్ చేయొచ్చు. సో ఎలాంటి భయము లేకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ఇది యూస్ చేస్తే చాలా మంచిదన్నమాట. మాయిశ్చరైజింగ్కి కూడా డైలీ మేకప్ కూడా మనము కెమికల్స్ అనేవి వాడటం చాలా మంచిది కాదనమాట. సో అందుకని అది వాడతాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫేస్ వాష్ అనమాట. నేను హిమాలయ ఆరెంజ్ ఫేస్ వాష్ అయితే వాడతానండి. అది కూడా ఆరెంజ్ ఫ్లేవర్ అనమాట. ఇది స్కిన్ని ట్యాన్ని రిమూవ్ చేస్తుంది, అలాగే పింపుల్స్ని రిమూవ్ చేస్తుంది. ఆరెంజ్ అంటేనే అసలు స్కిన్ వైట్ అవ్వడానికి, ట్యాన్ పోగొట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో నేను ఆరెంజ్ ఫ్లేవర్ అయితే తీసుకుంటానన్నమాట ఫేస్ వాష్కి. సో ఇదైతే డైలీ ఫేస్ వాష్గా యూజ్ చేస్తూ ఉంటాను. చాలా బాగా యూజ్ అయిందండి నాకు మాత్రము. నేను యూజ్ చేశాను, ఎన్నో యూజ్ చేశాను, బట్ నాకు ఏది రిజల్ట్ అయితే లేదనమాట. ఇదైతే బాగుంది అనిపించింది, ట్యాన్ రిమూవ్ చేస్తుంది, అలాగే బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి లిప్స్టిక్ ఏమి యూజ్ చేయకూడదండి. డైలీ మేకప్లో లిప్ బామ్ యూస్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది పెదాలు డ్రై అవ్వకుండా, స్కిన్ డ్రై అవ్వకుండా, మాయిశ్చరైజింగ్గా స్మూత్గా ఉంచడానికి లిప్ బామ్ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో లిప్స్టిక్ అవాయిడ్ చేసి, డైలీ అవసరం లేదు కదండి లిప్స్టిక్, సో లిప్ బామ్ని యూజ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. చాలా మాయిశ్చరైజింగ్గా కూడా ఉంటుంది. సో ఇదంతా కాస్ట్ పడితే ఒక 10 రూపీస్ పెడితే ఒక లిప్ బామ్ వచ్చేస్తుంది. సో ఇదన్నమాట డైలీ మేకప్ అనమాట. ఇంకా సింపుల్గా అయితే అయిపోతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చినప్పటికీ పార్టీస్ కానీ, ఇంకా పార్టీస్, ఫంక్షన్స్, పెళ్ళిళ్ళప్పుడు, మన ఇంటి దగ్గర ఫంక్షన్స్ అప్పుడు, మనం బయటకు వెళ్ళినప్పుడు, ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి మేకప్ యూస్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ముందుగా వచ్చేసేపటికి ఇది సన్స్క్రీన్ అనమాట. అంటే మనం బయటికి వెళ్తే ఎండ ఉంటుంది, ట్యాన్ అవుతాం కాబట్టి మనము మన ఫేస్ పాడవకుండా ఉండడానికి సన్స్క్రీన్ అయితే చాలా బాగా వాడాలన్నమాట. ఇది నేను ఒక మాల్లో అయితే తీసుకున్నాను. అక్కడ నా ఫేస్ అనలైజ్ చేసి నాకు ఏదైతే సూటబుల్ అవుతుందో చూసి మరీ నాకు ఇచ్చారనమాట. ఏది పడితే అది ఇవ్వలేదు, నా ఫేస్కి ఏదైతే సెట్ అవుతుందో అనలైజ్ చేసి అప్పుడు డాక్టర్స్ని కనుక్కొని నా ఫేస్ని పంపించి వాళ్ళు నాకు ఇదైతే సజెస్ట్ చేశారు. ఇది చాలా బాగా ఉందన్నమాట. ఎంతో పడలేదు, దీని కాస్ట్ కూడా 250 ఏం పడింది. ఎప్పుడు యూజ్ చేయను, ఏదో బయటకు వెళ్ళినప్పుడు, ట్రిప్స్కి, టూర్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే యూజ్ చేస్తానన్నమాట. ఎక్కువ ఎండలో అయితే ఉంటాము అప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను ఇది. సో ఇది వచ్చేటప్పటికి కూడా చాలా బాగుంటుంది, తక్కువ కాస్ట్ అనమాట. సన్స్క్రీన్ కూడా మీ ఫేస్కి ఏదైతే సెట్ అవుతుందో దాన్ని మీరు చూస్ చేసుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మాయిశ్చరైజర్ అనమాట. ఫాండ్స్లో అయితే వాడతానండి నేను మాయిశ్చరైజర్ని. ఎక్కువగా బడ్జెట్తో అయితే పెట్టాను అనమాట. సో ఇది వచ్చేటప్పటికి చూడండి 40 రూపీస్ అని అనమాట. లైట్ మాయిశ్చరైజింగ్ మరీ ఎక్కువ కెమికల్స్ లేకుండా చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. ఇది కూడా 24 అవర్స్ అయితే మన స్కిన్ని మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది. సో ఇది ఒకటి అనమాట మన మేకప్ కిట్లో. డైలీకి అయితే అలోవెరా జెల్ని యూజ్ చేస్తాను నేను, ఇంకేది వాడను. ఓన్లీ మేకప్ వేసుకునేటప్పుడు మాత్రమే ఇది వాడతాను అనమాట, ఏదో ఫంక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే. సో ఇది ఒకటి అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంక ఇది మాయిశ్చరైజింగ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఫౌండేషన్ వేసుకుంటాను. ఇంకా వేరే మేకప్ కిట్ ఏమి వాడనమాట, ఓన్లీ ఒక ఫౌండేషన్ వేసుకుంటాను. ఇది కూడా చిన్న చిన్న ఫంక్షన్స్ వేసుకున్నాను. ఏదో పెద్ద ఫంక్షన్ అయితేనే, పెళ్ళిళ్ళు అయితేనే, మన ఇంట్లో ఫంక్షన్ అయితేనే ఇది వాడతాను అనమాట. సో ఇది కూడా నేను మాల్లో తీసుకున్నానండి. నాకు 1000 రూపీస్ ఏం పడింది అనమాట ఈ ఫౌండేషన్. అంటే మంచి
అంటే బ్రాండ్ ఉన్న ప్రోడక్ట్ అనమాట. సో ఇది కూడా నాకు సజెస్ట్ చేశారు, ఇది వాడతానమాట. నేను ఫౌండేషన్ మరీ ఎప్పుడు పడితే అప్పుడు వేసుకుని వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్ అయితేనే నేను వేసుకుంటాను అనమాట, లేదంటే ఓన్లీ కాంపాక్ట్ పౌడర్ వేసుకొని వెళ్ళిపోతాను. సో ఇది ఒకటి కూడా, ఇది కూడా ఒకటి యూజ్ చేయొచ్చు. మరీ మేకప్ ఫౌండేషన్ అయితే ఇప్పుడు అందరూ యూజ్ చేస్తున్నారు, సో దానివల్ల ఏమవుదన్నమాట. సో ఇది ఒకటి వాడతానమాట నేను. మీరు కూడా ఫౌండేషన్ ఒక్కటి వేస్తే సరిపోతుంది, మేకప్ కిట్ మరీ హెవీగా వేయాల్సిన పని ఏం లేదండి. సో సింపుల్గా న్యాచురల్గా కనపడటానికి మనం ఎప్పుడు కూడా ట్రై చేయాలి. ఫౌండేషన్ వేసిన వెంటనే కాంపాక్ట్ పౌడర్ అయితే వేస్తాను, అది కూడా ల్యాక్ మీద అనమాట. ఇది ఎంతో అవ్వదు, ఒక 14 ఎంతో నాకు ఐడియా లేదు. సో ఇదైతే యూజ్ చేస్తానమాట. ఇంకా సింపుల్గా ఒక ఫౌండేషను ఒక కాంపాక్ట్ పౌడర్తో మన మేకప్ అనేది ఫినిష్ అయిపోతుంది. ఇంకా హెవీగా అయితే పెట్టను అనమాట. సో సింపుల్గా న్యాచురల్గా కనిపించడానికి అయితే ఇది. ఇంకా కాజల్ వచ్చేటప్పటికి ల్యాక్మీ అనమాట ఐకానిక్ కాజల్ వాడతాను నేను. ఇది అంటే వాటర్ ప్రూఫ్ కాబట్టి మనకి చెమట పడ్డా కూడా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇది వచ్చేటప్పటికి ఐలైనర్ అనమాట. ఈ కంపెనీ వాళ్ళ ఫౌండేషన్ కంపెనీ వాళ్ళ దగ్గర నేను ఐలైనర్ లిప్స్టిక్ లిప్ లైనర్ నేను తీసుకున్నాను అనమాట. అక్కడే సేమ్ ఒకటే కంపెనీ అనమాట, ఆ 4 కూడాను. ఇది వచ్చేటప్పటికి ఐలైనర్ అనమాట. దీని బ్రష్ అయితే ఎంత సన్నగా ఎంత బాగుంటుందో, డిజైన్ వేయడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో, లోపల చూడండి బ్రష్ ఎంత బాగుందో. మనకి చాలా సన్నగా వస్తుంది, చాలా బాగా నీట్గా వస్తుందండి. ఇది ఈ ఐలైనర్ అయితే చాలా బ్లాక్గా కనిపిస్తుంది కూడా. చిన్న బ్రష్ చూడటానికి సన్నగా ఉంది ఎలా కనిపిస్తుంది అనుకున్నాను, బట్ వేస్ట్ చూసాకైతే చాలా డార్క్గా ఉందన్నమాట బ్లాక్ కలర్ అనేది. నెక్స్ట్ వచ్చేటప్పటికి లిప్స్టిక్ అనమాట. చూడండి ఇది కూడా అదే కంపెనీ అనమాట. చూడండి లిప్స్టిక్ చూడటానికి చిన్నగా ఉంది, ఎన్ని రోజులు వచ్చిద్దో అనుకున్నాను, బట్ ఇది 1 వచ్చింది అంటండి. అంటే ఇది డార్క్ అంటే మరీ డార్క్గా కొంచెం రాస్తే చాలు లిప్స్టిక్ వేసినట్టుగానే అనిపిస్తుంది, అంత బాగుంటుంది అనమాట. ఇది చూడటానికి కొంచెం ఉంది, నేను పింక్ షేడ్లో తీసుకున్నాను ఎందుకంటే న్యాచురల్గా కనిపించాలి కాబట్టి పింక్ షేడ్లో తీసుకున్నాను, లైట్ పింక్ షేడ్లో. సో ఇది బాగుంటుంది అనమాట, మీరు కూడా ఒకసారి యూజ్ చేయండి. ఇలాంటిది పింక్ లైన్ అయితే న్యాచురల్గా కనిపిస్తాము, వేరే కలర్స్ ఇస్తే మేకప్ వేసినట్టుగా కనపడతామన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది లిప్ లైనర్ అనమాట. ఇది కూడా నేను పింక్ షేడ్లోనే తీసుకున్నాను అనమాట, బేబీ పింక్ షేడ్లో. చూడండి ఇలా వస్తుంది అనమాట. ఇది కూడా లిప్ లైనరు, నేను ఇదొకటి అదొకటి తీసుకున్నాను అనమాట. ఇది ఓన్లీ ఫంక్షన్స్ అప్పుడు మాత్రమే యూజ్ చేస్తానండి. ఇది వచ్చేటప్పటికి మస్కారా అనమాట. ఇది నేను చాలా తక్కువ బడ్జెట్తో కొన్నాను, అంటే థిక్గా ఉంటుంది, చాలా డార్క్గా కనబడుతుంది అనమాట. ఇది మాత్రము చూడటానికి ఇది ఎంతో అవ్వలేదు, నాకు ఒక 50 అయిందనమాట. తక్కువ బడ్జెట్లో తక్కువగా న్యాచురల్గా మేకప్ కొనడానికి ఇవి అయితే సరిపోతాయండి. సో ఇదైతే నేను తీసుకున్నాను, ఇది ఒక 50 అయితే పడింది. ఈ మస్కారా చాలా బాగుంది అనమాట. సో ఇది నా మేకప్ కిట్ అనమాట, సింపుల్గా ఏమి హడావుడి లేకుండా తొందరగా మేకప్ చేసుకోవచ్చు, అలాగే న్యాచురల్గా అండ్ బ్యూటీగా అంతా మేకప్ లాగా వేసుకోవచ్చు అనమాట, సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు చిన్న చిన్న వాటితో ట్రై చేసి చూడండి, కెమికల్స్కి దూరంగా ఉంటే చాలా మంచిది కాబట్టి. సో ఇదనమాట నా మేకప్ కిట్. ఇది లిప్స్టిక్ ఉంది కదా, ఇది నేను అప్పుడప్పుడు కొంచెం ఐ మీద చీక్స్కి అలా అప్లై చేస్తాను అనమాట, కొంచెం పింకిష్ లాగా రావడానికి. ఇంకా అదనమాట మనం ప్రత్యేకంగా కొనాల్సిన అవసరం ఏం లేదండి. సో ఉన్న వాటితోనే మనము వేసుకోవడం ట్రై చేస్తే చాలా బాగుంటుంది అనమాట. సో ఇది నా మేకప్ కిట్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.